హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్. నేను మీ భాను. ఈరోజు వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన తాటి ముంజల గురించి చెప్పాలనుకుంటున్నాను. అయినా అసలు తాటి ముంజలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? నాకు అసలు తాటి ముంజలు ఎంత ఇష్టమంటే, ఇంట్లో ఎవ్వరికీ పెట్టకుండా చాటుగా ఒక మూలకెళ్ళి కూర్చొని ఉన్న ముంజలన్నింటినీ హ్యాపీగా ఒక్కదాన్ని తినేసే అంత ఇష్టమండి. మరి మీలో ఎంతమంది ఈ తాటి ముంజల్ని ఇష్టపడతారు? చూస్తున్నారు కదా, ముంజలైతే చాలా లేతగా చక్కగా వాటర్ తోటి నిండిపోయి అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేలాగా చాలా బాగున్నాయండి. ఇప్పుడంటే ఇలా కొనుక్కొని తినాల్సి వస్తుంది, కానీ నా చిన్నప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వస్తే మా మేనత్త వాళ్ళ ఇంటికి కానీ లేదంటే మా పెద్దమ్మమ్మ గారి ఇంటికి కానీ కేవలం ఈ ముంజల కోసం చిన్న చిన్న ఈతపళ్ళు ఉంటాయండి, సూపర్ ఉంటాయి. ఈతపళ్ళ కోసం మాత్రమే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ఇంట్లో ఏడిపించి మరీ వెళ్ళేవాళ్ళం. ఈ తాటి ముంజలు మనకి సమ్మర్లోనే దొరుకుతాయండి. ఈ సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉండడం వలన మనకి వడదెబ్బ తగిలినప్పుడు కానివ్వండి, లేదా బాడీ ఓవర్ హీట్కి గురైనప్పుడు కానివ్వండి, ఇలాంటి సందర్భంలో మనం ఈ తాటి ముంజలు అనేది తినడం వలన వాటన్నిటి నుంచి మనకి ఉపశమనం కూడా కలుగుతుంది. హెల్త్కి చాలా మంచిదండి తాటి ముంజలు. కానీ రోజులు అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు కదండి. ఇవి ఒకప్పుడు మనకి విలేజెస్లో చాలా ఈజీగా దొరికేవి, మనకి అభిమానంతో తెచ్చిచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంటుందండి. మనం కొనుక్కోవడానికి కూడా వీలు లేనంతగా కూడా వీళ్ళు ఒక్కోసారి రేట్లు మండిచ్చేస్తున్నారు. ఈ తాటి ముంజల రేట్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందండి. గత 4-5 సంవత్సరాల నుంచి విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం అయితే ఈ తాటి ముంజలు ఒక డజన్ వచ్చేసి 80 రూపాయలు చెప్తున్నారండి. కొన్ని చోట్ల అయితే 100 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. నాకు తెలిసి ఇలా రేట్లు విపరీతంగా పెరగటానికి 2 కారణాలు అయి ఉండొచ్చండి. ఒకటి ఏంటంటే, విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ సిటీ లైఫ్కి అలవాటు పడిపోయి సిటీలో సెటిల్ అవుతున్నారు. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఏ వస్తువైనా తక్కువగా దొరుకుతుందో అప్పుడు దాని విలువ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు రేట్లు పెంచడంలో తప్పులేదేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. కాసేపు మీరు నేను ఏమనుకుంటున్నామో పక్కన పెడితే, అసలు ఈ తాటి ముంజలు అమ్మేవాళ్ళు వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఆ లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? కల్లూరుగూడమా? సాయంత్రానికి ఎన్ని అమ్ముతావు? సాయంత్రానికి ఎన్ని అమ్ముతావు? సాయంత్రానికి కూలి మందం వస్తాయా? కూలి అంటే ఎంత? 500. బయట ఏదైనా పనికి వెళ్ళినా అంతేనా? ఈ పని ఫస్ట్ నుంచి అలవాట? ఎట్లా తాడి చెట్టు ఆ పైకి ఎక్క ఈ గెలలు నువ్వే తీసుకుంటావా, ఎవరితో దింపిస్తారా? మీరే దింపుకుంటారు. ఇప్పుడు ఇవెంత డజను? 80 రూపాయలు. ఏమంటున్నారు జనాలు, రేట్ ఎక్కువ చెప్తున్నావు అంటున్నారా, రీజనబుల్ అంటున్నారా? రేట్ సరిపోనే ఉన్నాయి. సరిపోనే ఉన్నాయా? మీ గిట్టుబాటు అవుతుందా? ఇవి ఇప్పుడు ఏ నెల దాకా ఉంటాయి మీకు ఇట్లా సీజను? మే నెల అక్కడ దాకా ఉంటుంది. ఇక్కడే ఉంటావు ఎప్పుడు? ఇట్లా ఈ రోడ్డు పక్కన ఈ ఎండలో? ఇది చేస్తేనే అంతే, ఇక వేరే పని ఏం లేదు. ఇంటికాడ భార్య పిల్లలు? భార్య పిల్లలు ఉన్నారు. ఇప్పుడు సాయంత్రానికి ఇది చేసుకొని ఈ కూలి మందం సంపాదిస్తేనే ఇల్లు వెళ్ళేది.
అతను చివరిలో ఒక మాట అన్నాడండి, ఇదంతా నెత్తురుకూడు మేడం అని. అదేంటి అలా అంటున్నావు అని అడిగితే, మేము ఉదయాన్నే చీకటితో వెళ్తామండి ఈ తాటి ముంజుల గెలల కోసం. చెట్టు ఎక్కిన దగ్గర నుంచి తాడి చెట్టు దిగే వరకు కూడా మాకు గ్యారంటీ ఉండదు. పైగా మీకు ముంజలు కొట్టించేటప్పుడు మా కత్తులు కూడా చాలా పదునుగా ఉంటాయి మేడం అని అన్నాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.